హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్. ఈరోజుటి వీడియో అండి, మిరియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, నరదిష్టి సమస్యలు, అదేవిధంగా దిష్టి సమస్యలు, డబ్బు రావటం లేదు అని బాధపడుతూ ఉన్నా, ఆదాయం పెరగట్లేదు అని మీకు ఏదో ఒక ఆలోచన ఉన్నా, అదేవిధంగా చిల్లిగవ్వ కూడా ఇంట్లో లేదు అని బాధపడుతూ ఉన్నా, అప్పులు విపరీతంగా అయిపోతున్నాయి, ఎలా తగ్గించుకోవాలో తెలియటం లేదు, ఎలా కట్టాలి అప్పులను అనుకుంటూ ఉన్నా, ఇవన్నిటికీ మంచి పరిహారం అండి ఈ మిరియాల పరిహారం చేస్తే చాలు. మీకు 24 గంటల్లోనే మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. 9/9 నల్ల మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఈ మిరియాలు అనేటివి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది, అదేవిధంగా దిష్టి సమస్యలను తొలగించడానికి కూడా 100% దీనిని వాడవచ్చు. అదేవిధంగా ఈ మిరియాలను గడప ముందు ఇలా 9 నల్ల మిరియాలతో ఇలా చేస్తే చాలండి, 24 గంటల్లోనే మీ దశ తిరిగిపోతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. నల్ల మిరియాలు ఇంట్లో వాడే మిరియాలు ఉంటే చాలు, బయట కొనవలసిన అవసరమే లేదు, మీరు వంటలో వాడేటివే ఉపయోగించవచ్చు. ముందుగా దీనికి కావలసినది 9 నల్ల మిరియాలు, 1 పసుపు కలరు గుడ్డ మాత్రం, వస్త్రం ఇంట్లో ఉన్నా సరే దానిని ఉపయోగించవచ్చు. ఏ రోజు ఉపయోగించాలి అంటే శనివారం రోజు నల్ల మిరియాలను ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. శనివారం రోజు 1 పసుపు కలర్ వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 9 నల్ల మిరియాలను ఉంచండి. నల్ల మిరియాల నుంచి మీ సమస్య చెప్పండి. చెప్పిన తర్వాత 1 మూటలాగా కట్టండి. కట్టిన దానిని తీసుకుని వెళ్ళి నేరుగా గుమ్మానికి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి భాగాన ఈ మూటని కట్టండి. ఇలా కట్టిన దానిని 9 రోజుల పాటు అలానే ఉంచండి. శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట మాత్రమే కట్టాలి. ఇలా 9 మిరియాలు ఈ పరిహారం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ధూపం చూపించండి. ఇలా చేసినట్టు ఎవ్వరికీ కూడా చెప్పకండి, ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిస్తే చాలు. అదేవిధంగా మీరు చేసినట్టు రహస్యంగా ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. ఇలా 9 మిరియాలను 1 పసుపు కలర్ వస్త్రంలో కట్టి గుమ్మానికి కుడివైపున పైన భాగంలో కట్టాలి. ఇలా కట్టడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు, దుష్టశక్తులు అనేటివి అస్సలకే ఉండవు, చెడు ప్రభావాలు ఉండవు, గొడవలు ఉండవు, ఇలాంటివి అన్నీ కూడా దూరమైపోతాయండి. చిటికలో మీ సమస్య మాయమైపోయినట్టే అనిపిస్తుంది, ఆ రోజు నుంచి ఏదో ఒక తేడా కనిపిస్తుంది. ఇలా శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం కట్టిన తర్వాత 9 రోజులు పూర్తవనిచ్చి 9వ రోజు ఆ మిరియాలను కాల్చేయండి. ఇంట్లో కాకుండా ఇంటి బయట బాల్కనీలో కానీ 1 ప్రమిదలో మీరు కర్పూరాన్ని వేసి అవి పూర్తిగా కాలనిచ్చి షింక్లో పోసేయండి. అదేవిధంగా లేదు అనుకుంటే పారే నీళ్ళల్లో వేసేయండి. అది కూడా లేదు అనుకుంటే 3 దారులను కలిసిన స్థలంలో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్య దూరమైపోతుంది, ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయి, మీరు అనుకున్న పనులలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మిరియాలకు అంత శక్తి ఉంది. మిరియాల దీపం కూడా పెట్టి చూడండి, వెంటనే మీ కోరిక 24 గంటల్లో తీరుతుంది. ఆంజనేయ స్వామి గుడిలో మీరు 1 పెద్ద ప్రమిదలో కల్లుప్పు పోసుకొని 8 మిరియాలను పెట్టుకొని అదేవిధంగా దాని మీద 1 ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులతో దీపం వెలిగించి మీరు ఆంజనేయ స్వామి గుడిలో పెడితే చాలు. మీ సమస్య మీ కోరిక అనుకుని పెడితే 24 గంటల్లోనే మీ సమస్య తీరిపోతుంది, అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతుంది. ఇలా చేసి చూస్తే చాలు, ఆశ్చర్యపోతారు. మిరియాలతో ఈ చిన్న 2 రెమెడీలు చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇలా చేసినట్టు మాత్రం రహస్యంగా ఉంచాలి, ఎవరికీ కూడా అస్సలు చెప్పకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, విపరీతంగా ఆదాయం కలుగుతుంది. ఈ మిరియాల మూటను మీరు బిజినెస్ చేసే దగ్గర కూడా కట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంటికి, షాప్స్కి, టిఫిన్ షాప్స్కి ఎక్కడైనా సరే ఇలా చేయవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.